హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి, సో వాటికి ఫేర్ ఎంత ఉంటుంది, సో కన్ఫర్మ్ అవుతాయా లేదా అనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి అంటే ఏంటని మేము కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మీకు ఏంటంటే నేను యాప్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలంటే ట్రైన్ స్టార్ట్ అవ్వక 4 అవర్స్ ముందు బుక్ చేసుకోవాలి. సో 4 అవర్స్ ముందు ఏంటంటే మనకి టికెట్స్ కనుక అవైలబుల్గా ఉంటే సో వాళ్ళు అనేది మీకు టికెట్స్ అనేవి చూపిస్తారు. సో అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. సో ఇవాళ 9th కదా, సో 9th మీద క్లిక్ చేశాను. సో మీకు 4 అవర్స్ ముందు చెప్పాను కదా, 4 అవర్స్ ముందు కానీ 2 అవర్స్ ముందు కానీ ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటాయి. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి 7కి ట్రైన్ ఉంది. సో అది మీకు నేను చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, 7కి ట్రైన్ ఉంది ఇవాళ. సో ఇవాళ మనకి దీనికి కరెంట్ అవైలబిలిటీ అనేది లేదు. సో మనకి స్లీపర్ క్లాస్ అయితే కరెంట్ అవైలబిలిటీ లేదు. సో మీరు చూస్తే మనకి 3A లో కరెంట్ అవైలబిలిటీ అనేది ఉంది, మీరు చూడొచ్చు. సో కరెంట్ అవైలబుల్ టికెట్స్ 2 అనే ఉన్నాయి, అది 3 టైర్లో. సో 2 టైర్లో 1 అని ఉన్నాయి అండ్ 1 టైర్లో 1 అని ఉన్నాయి. సో మనకి స్లీపర్లో మాత్రం ఏమీ కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి లేవు. సో ఎందుకు లేవంటే, సో కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి మనకి ఎప్పుడు ఉంటాయంటే, సో మనకి సీట్స్ అనేవి ఖాళీగా మిగిలిపోయినాయి అనుకో చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా, సో అప్పుడు ఏంటంటే వీళ్ళు మనకు కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి ఇస్తారు. సో అప్పుడు దాకా ఏంటంటే మనకు కరెంట్ అవైలబిలిటీ అనేది ఓపెన్ అవ్వదు. సో మ్యాక్సిమం రైల్వేస్లో చార్ట్ ప్రిపరేషన్ వచ్చేసరికి 4 అవర్స్, అంటే ట్రైన్ స్టార్ట్ ఒక 4 అవర్స్ ముందు అవుతుంది కాబట్టి 4 అవర్స్ తర్వాత ఏంటంటే మనకి కరెంట్ అవైలబిలిటీ ఉంటుంది. సో అలా ఏంటంటే మనకు ఏ ట్రైన్కైనా కరెంట్ అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు, ఒక ఈ ట్రైన్కే కాదు. కాకపోతే ఏంటంటే 4 అవర్స్ ముందు అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు కరెంట్ అవైలబిలిటీ అనేది చెక్ చేసుకుని చేసుకోవచ్చు. సో ఇదే కాదండి, మీకు హైదరాబాద్ అయినా, సో హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి ఏంటంటే మీరు 2కి అలా చెక్ చేసుకుంటే ఇక్కడ టికెట్స్ అనేవి ఉండేవి. సో ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అనేది డిపార్ట్ అయిపోయింది. సో ఇంకో ట్రైన్ చూసుకుంటే మనకి 9కి ఉంది. సో ఇది మనం 6కి లేదా 7కి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి ఉంటాయి. సో మీకు డౌట్ రావచ్చు, సో కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ డైలీ ఉంటాయా అని. సో కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అయితే డైలీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన సీట్స్ మీద డిపెండ్ అవుతుంది. మీరు చూడండి, మనకి ఎస్ఎల్లో ఇక్కడ ఏ ఒక్క టికెట్ కూడా లేదు. ఎందుకు లేదంటే అక్కడ సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో ఫుల్ అయిపోవడం ఏంటంటే వీళ్ళు కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ ఇవ్వలేదని. సో ఒక్కోసారి ఏంటంటే 100-200 టికెట్స్ కూడా ఉంటాయి కరెంట్ అవైలబిలిటీలో. సో మనకి చూస్తే ఇక్కడ 3A ఉంది. సో ఇక్కడ 3A లో చూస్తే మనకి 2 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. సో 2 టికెట్స్ ఎందుకు ఉన్నాయంటే ఆ 2 సీట్స్ మాత్రమే మొత్తం చార్ట్ ప్రిపేర్ అయినా కూడా ఖాళీగా ఉన్నాయి. సో అందుకే మనకి వాళ్ళు 3A అనే ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఫేర్ ఎంత ఉంటుంది. సో మీరు చూడొచ్చు 495 మనకి 3A చూడొచ్చు. సో గ్రాండ్ రంగ్ ఎక్స్ప్రెస్కి సో 495. సో మీకు కూడా కరెంట్ అవైలబిలిటీలో చేసుకున్న 495 పడుతుంది. సో కాకపోతే నార్మల్ టికెట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో జనరల్ జీఎన్డబ్ల్యూ మామూలుగా మనం టికెట్స్ బుక్ చేసేటప్పుడు 495, ఇప్పుడు 495. ప్రైస్ తేడా ఏముండదు, ప్రైస్ ఏముంటుంది. కాకపోతే ఇక్కడ ఒక లింక్ ఉందన్నమాట, అదేంటంటే మీరు కనుక ఇప్పుడు కరెంట్ అవైలబిలిటీలో టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే, మనం తత్కాల్లో టికెట్ క్యాన్సిల్ చేస్తే మనకి మనీ రిఫండ్ రావు కదా. సో ఇక్కడ కూడా అంతే, మన కరెంట్ అవైలబిలిటీలో టికెట్స్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే మనీ రిఫండ్ అనేవి రావు. సో క్యాన్సిల్ చేసుకోకుండా చేసుకుంటే మాత్రం మీకు కరెంట్ అవైలబిలిటీ యూజ్ అవుతుంది. సో మనం అదేంటంటే మనం మామూలుగా చేస్తాం అనుకోండి, అదే మామూలుగా క్యాన్సిల్ చేసుకుంటే మనకి 25% 50% మనం క్యాన్సిలేషన్ చేసిన టైంని బట్టి సో మనీ తీసుకో మనకి రిఫండ్ అనేది ఇస్తారు. సో నీకు కరెంట్ అవైలబిలిటీలో బుక్ చేసినవి ఉంటే మాత్రం మీకు మనీ బ్యాక్ అయితే రాదు. సో ఈ విధంగా ఏంటంటే మనం డైలీ ఏదో ఒక ట్రైన్కి ఒక 30 టికెట్లు అయినా ఉంటాయి, మ్యాక్సిమం 30 టికెట్లు అయినా ఉంటాయి. సో మీకు ఏదైనా అర్జెంట్ జర్నీ చేయాల్సి వస్తే మీకు టికెట్ రిజర్వేషన్ కావాలనుకుంటే కరెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనకి కరెంట్ అవైలబిలిటీలో టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.